నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. నా దగ్గరికి కపుల్స్ అంటే రీసెంట్లీ మ్యారీడ్ కావచ్చు, 3-4-6 ఇయర్స్ అయిన తర్వాత కూడా వాళ్ళు సెక్షువల్ యాక్ట్ లేక అంటే రతిలో పాల్గొనలేకుండా ఇబ్బంది పడుతూ నా దగ్గరికి వస్తున్నారు. సో వీళ్ళకి ఎలాగా మనం అప్రోచ్ అవుదామో ఈరోజు తెలుసుకుందాం. యూజువలీ వీళ్ళకి అంగస్తమన లోపల అంటే మేల్ పార్ట్నర్కి అంగం గట్టి పడకపోవడము, ఒకవేళ గట్టి పడినా త్వరగా ఎజాక్యులేట్ అయిపోయి వాళ్ళకి కాయిటస్ అంటే అంగములోకి ప్రవేశము చేయలేకపోవడము, ఇలాంటి లోపాలు ఉంటే యూజువలీ మనకు సెక్షువల్ యాక్ట్ జరగదు, వాళ్ళకి ఫస్ట్ నైట్ అనేది ఇబ్బంది అవుతుంది. సో కానీ వీళ్ళు ఆ సహజీవనం చేసుకుంటూ కూడా 3-4 ఇయర్స్గా వాళ్ళకి సెక్షువల్ యాక్ట్ లేకుండా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు ఎవరికి అప్రోచ్ కావాలో తెలీదు, ఈవెన్ పేరెంట్స్కి చెప్పుకోలేరు, వాళ్ళకి కూడా చాలా వీడియోస్ చూస్తుంటారు, అర్థం కాదు. సో ఎలాగ దీనికి ట్రీట్మెంట్ ఉందా, అసలు వాళ్ళకి ఆ సెక్షువల్ యాక్ట్ని ఇంప్రూవ్ చేసే ట్రీట్మెంట్ ఉందా అనేది కన్ఫ్యూజన్లో ఉంటారు. అందులో ఫస్ట్ ఏంటి అంటే మనం ఇద్దరు పార్ట్నర్స్ని ఎవాల్యుయేట్ చేయాలి. లైక్ అబ్బాయిని అంగస్తంభన లోపాల గురించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వాళ్ళకి అంగస్తంభన లోపాలు అంటే ముందు బాగుండి తర్వాత ఈ అంగస్తంభన లోపాలు రావడాన్ని మనం ఈజీగా తెలుసు. మన సెంటరు షాక్ వేవ్ థెరపీ ఇస్తాము, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అతనికి అంగస్తంభనని మనము క్లియర్ చేయొచ్చు, ఇబ్బంది లేకుండా మనం ట్రీట్ చేయొచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం ఫిమేల్ పార్ట్నర్ని కూడా మనం ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. అంటే ప్రశ్నలు అడుగుతాం. యూజువలీ కొంతమంది అంటే సెక్షువల్ యాక్ట్ తెలియనకుండా ఫస్ట్ టైము ఫస్ట్ నైట్కి వెళ్ళడము ఇలాంటివి ఏంటి అంటే వాళ్ళకి ఆందోళనకు గురి చేసి విజనిస్మస్ కారణాలు కావచ్చు, అంటే సెక్స్ జరుగుతుందేమో అన్న భయం వల్ల వాళ్ళకి పెయిన్స్ వస్తాయి కింద. సో అట్లాంటి కొన్ని కారణాల వల్ల వాళ్ళు అవాయిడ్ చేస్తుంటారు సెక్స్ని. ఈవెన్ పార్ట్నర్కి అంతా బాగున్నా కానీ అంటే అంగస్తంభన లోపాలు లేకుండా సెక్స్ చేయాలన్నా కానీ ఫిమేల్ పార్ట్నరు ఇబ్బంది పడుతుంటారు, అది చెప్పలేక వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. దాన్ని ఎవాల్యుయేట్ చేసి ట్రీట్ చేస్తే యూజువలీ వాళ్ళు హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా దీన్ని ఏమి అంటారంటే ఇద్దరు పార్ట్నర్స్ని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళ సెక్షువల్ ప్రాబ్లమ్స్ని తీర్చడాన్ని కపుల్ థెరపీలో సెక్స్ థెరపీ అంటాం. అంటే వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ కూడా చేయాల్సి వస్తుంది. యూజువలీ సెక్స్ ఎడ్యుకేషన్ అంటే కొద్దిగా వియర్డ్గా అనుకుంటాం కానీ, బట్ ఇందులో ఏంటి అంటే కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్కి ఆ సెక్స్లో ఎలా పాల్గొనాలి, దాంట్లో ఏంటి ఇబ్బందులు ఉంటాయి, అసలు ఫిమేల్ పార్ట్నర్ ఎప్పుడు ఎగ్జైట్ అవుతారు, మేల్ పార్ట్నర్ ఆ ఎగ్జైట్మెంట్ ఎంతవరకు ఉంటుంది, సో అది ఎంత టైం ఉంటుంది, ఇవంతా డిస్కషన్లో చేసేదే కొద్దిగా సెక్స్ ఎడ్యుకేషన్. సో దీంతో ఏంటి అంటే వాళ్ళు ఈ ప్రాసెస్ని ఆ సెక్షువల్ యాక్ట్ని ఇంప్రూవ్ అవుతారు. సో మేల్కి మనము షాక్ వేవ్ థెరపీ ఇవ్వడమే కాకుండా ఫిమేల్లో ఈ యాంగ్జైటీని ఎవాల్యుయేట్ చేసి ఆ ఏదైతే లో మూడ్ ఆందోళన లో ఈ సెక్స్ అంటే భయం ఈ విజనిస్మస్ అనే మానసిక ఆందోళనని ట్రీట్ చేయటం, వీటి ద్వారా ఇద్దరి కపుల్ని అట్ ఏ టైం మనం ట్రీట్ చేయొచ్చు, వాళ్ళకి సెక్షువల్ యాక్ట్ని ఇంప్రూవ్ చేయొచ్చు, దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.